మరి మూంగ్ దాల్ రోల్స్ చేసేయడానికి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీరు చూసేసేయండి. మూంగ్ దాల్ రోల్స్కి కావాల్సిన పదార్థాలు: మైదా, నెయ్యి, వాము, ఉప్పు, 3 గంటల పాటు నానబెట్టిన పెసరపప్పు, శనగపిండి, జీలకర్ర, పచ్చిమిర్చి, ధనియాలు, నూనె, పసుపు, నిమ్మరసం, కరివేపాకు, కారం, ఇంగువ. సో ఫస్ట్ మూంగ్ దాల్ రోల్స్ చేయడానికి మనం పిండి తడిపి పెట్టుకోవాలి. మీకు క్విక్గా చూపించడానికి నేను ఏం చేస్తానంటే పిండి ఆల్రెడీ తడిపి పెట్టాను, కానీ దాంట్లో నేను ఏమేమి వేసానో చూపించేస్తాను. ఫస్ట్ 1 కప్పు మైదా పిండి, తర్వాత నెయ్యి, తర్వాత వాము, ఆ తర్వాత ఉప్పు వేసేసి కొంచెం వాటర్ వేసి ముద్దలాగా కలిపి పెట్టేసుకున్నాను అన్నమాట. దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మూత పెట్టి పక్కనుంచేస్తాను, ఎందుకంటే మూత పెట్టి పక్కనుంచే లోపు పిండికంతా ఆ టేస్ట్ వచ్చేస్తుంది, వాముది, సాల్ట్, నెయ్యిది. ఫస్ట్ నేను స్టవ్ వెలిగించేస్తాను. స్టవ్ వెలిగించాక ప్యాన్ పెట్టి, ప్యాన్లో నెయ్యి, అయితే ఫిల్లింగ్ తయారు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎప్పుడు కానీ నెయ్యి లాంటివి, నూనె లాంటివి ఫిల్లింగ్కి ఎక్కువ వేయకూడదు, లైట్గా వేయాలి, జస్ట్ రోస్ట్ చేసుకునే అంతే అన్నమాట. యాక్చువల్లీ అది సరిపోతుంది. దాని తర్వాత నెయ్యి పూర్తిగా కరిగిపోవాలి. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మినప్పప్పు ఫిల్లింగ్ని రోల్ తినేటప్పుడు అసలు టేస్ట్ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఫిల్లింగ్లో వెజిటేబుల్ లేకపోతే సాఫ్ట్గా ఉంటుంది, కానీ ఇక్కడ కంప్లీట్గా సాఫ్ట్గా కాకుండా కొంచెం మధ్య మధ్యలో మసాలా టచ్ అవుతూ తింటాం అన్నమాట మినప్పప్పుని. ఓకే, సో నెయ్యి పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీంట్లో జీలకర్ర. ఆహా, నెయ్యిలో ఉన్న గుమగుమలే వేరండి. వెల్, ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర, తరువాత ధనియాలు. ధనియాలు వచ్చేసి హోల్ వేసేస్తున్నాను, అంటే కంప్లీట్గా గుండు ధనియాలు వేసేస్తున్నాను. ఆ తర్వాత ఇది కొంచెం వేయించాలి. వా, ఈ ఫ్లేవర్ అసలు ఎలా ఉంటుందంటే ఇంట్లో ఏదో పండగ జరుగుతున్నట్టుగా ఉంటుందన్నమాట. కిచెన్లో ఒకవేళ మీకు వాసన వస్తుంది అంటే ఎంచక్క నెయ్యిలో ఇవి రెండు వేసేసి అలా వేయించేయండి, కిచెన్లో వాసనే మారిపోతుంది. ఓకే, ఇప్పుడు దీనిలో కరివేపాకు. కరివేపాకు వేశాక పచ్చిమిర్చి, మంట కొంచెం తగ్గించుకుందాం. ఆ తర్వాత చిట్టికేడు ఇంగువ, అండ్ దానిపైనుంచి 3 గంటల పాటు నానబెట్టిన పెసరపప్పు. కొంచెం పెసరపప్పు నెయ్యిలో బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది, అందుకే పెసరపప్పుని కొంచెం వేయించాం. సో 3 గంటల పాటు నానబెట్టాం కాబట్టి కొంచెం అలా వేయించగానే అసలు పెసరపప్పు అలాగే తినేసేయాలనిపిస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ మనం ఏంటంటే జస్ట్ పెసరపప్పే కాకుండా దీంట్లో కాస్త శనగపిండి కూడా వేసుకుంటాం అన్నమాట. కొంచెం శనగపిండి, ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి, లైట్గా చిట్టికేడు పసుపు, ఆ తర్వాత కొంచెం కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసి కలుపుకోవాలి. ఆహాహా, వాసన అయితే అదిరిపోయింది, దాంట్లో డౌట్ లేదు. ఇది మనం రోల్స్ లాగే కాకుండా డైరెక్ట్గా కూడా ఒక కప్లో వేసుకొని తినేసేయచ్చు, కాకపోతే పెసరపప్పుని కొంచెం బాగా వేయించాలి పచ్చిగా తినకుండా. ఎన్నా దీంట్లో ఏం చేస్తానంటే నిమ్మకాయ రసం. ఆ తర్వాత కొత్తిమీర. కొత్తిమీర కూడా వేశాక గుమగుమలు ఇంకా డబుల్ యాడ్ అవుతాయి అన్నమాట. ఓకే, వెల్ ఫిల్లింగ్ అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఏం చేస్తామంటే రోల్స్ తయారు చేసేసుకుంటాం. రోల్స్ తయారడం ఆలస్యం, అలా డీప్ ఫ్రై చేసుకొని అలా తినేసేయడమే. సో రోల్స్ మనం ఎలా రెడీ చేసుకుంటాం అంటే చాలా చిన్నగానే ఒత్తుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ ఇలా తీసుకొని చాలా థిక్గా ఉండాలి,
సో చాలా చిన్నగా థిక్గా రోల్ చేసుకోవాలి. అండ్ దీనికి ఏం చేస్తామంటే ఒక స్పూన్ తీసుకొని దీంట్లో ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫిల్లింగ్ ఫిల్ చేసేసిన తర్వాత ఇలా దగ్గరికి జరుపుకుంటూ రోల్ చేయాలి. ఒకసారి రోల్ చేసిన తర్వాత కారిడర్స్ ఏవైతే ఉంటాయో దానికి కొంచెం వాటర్ టచ్ చేసి ప్రెస్ చేసి ఇలా ఉంచాలన్నమాట. సో వాటర్ టచ్ చేసి ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా మనకి బయటికి రాకుండా ఉంటుంది. కావాలి అనుకుంటే కనుక మనం కొంచెం లుక్ కోసం ఇది కట్ చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్. సో ఇలాగే ఇంకొకటి కూడా చేసేసి డీప్ ఫ్రై చేసేస్తాను. సో ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి ఇంకా డీప్ ఫ్రై చేసేయడమే ఆలస్యం. మనం ఇప్పుడు ప్యాన్లో నూనె పోసేసుకొని నూనె వేడెక్కడ ఆలస్యం, ఇన్ చక్క డీప్ ఫ్రై చేసేసుకొని హ్యాపీగా తినేస్తాం. ఓకే, సో ఆయిల్ వేడెక్కిపోయింది కాబట్టి రోల్స్ని మనం ఇంకా ఫ్రై చేసేసుకుందాం. సో ఇదే ప్లేట్లో టిష్యూ పేపర్ని పరిచేస్తాను. దెన్ పూర్తిగా డిప్ అయిపోయేలాగా వావ్ సూపర్గా అవుతున్నాయి. దీన్ని మనం జస్ట్ రెండు వైపులా రోల్ చేసుకోవడం. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది అంటే ఇంకా ఆలస్యం లేకుండా మనం తీసేసి వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. అయితే చాలా వరకు అయితే మనం ఎప్పుడైనా డీప్ ఫ్రై ఐటమ్స్ తింటున్నాం అనుకోండి, మీకు మంచి టిప్ చెప్తాను. డీప్ ఫ్రై ఐటమ్స్ కనుక తింటే దాంతోపాటు ఫ్రెష్ వెజిటబుల్స్ అంటే సాలడ్ లాగా క్యాబేజ్ కానీ క్యారెట్ కానీ అలాంటి పచ్చి వెజిటబుల్స్ ఏవైతే తినగలుగుతామో వాటిని తురిమేసో లేకపోతే షెడ్డెడ్ లాగా కట్ చేసుకొని పక్కన ఉంచుకొని రోల్స్తో పాటు అలాగే డీప్ ఫ్రై ఐటమ్ ఏదైనా కావచ్చు దాంతోపాటు తింటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్టీ. ఓకే, ఇవి అయిపోయాయి కాబట్టి మనం ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇంట్లో చేసుకుంటే ఆ అట్రాక్షన్ వేరు, ఒక ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది అదేంటో. ఎనీవేస్ ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడానికి రోల్స్ రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసేద్దాం. ఇలా రోల్ తీసేసుకొని ఇంకొకటి ముందుగానే కట్ చేసి పెట్టుకొని వావ్ భలే వచ్చాయి అసలు. అంతే, సూపర్ డూపర్ గా మనము మూంగ్ దాల్ రోల్స్ ని ఇప్పుడు వెంటనే తినేసేయచ్చు. కావాలంటే కొంచెం నిమ్మకాయ కూడా చల్లుకోవచ్చు. మూంగ్ దాల్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు మైదా, నెయ్యి, వాము, ఉప్పు, 3 గంటల పాటు నానబెట్టిన పెసరపప్పు, శనగపిండి, పచ్చిమిర్చి, ధనియాలు, నూనె, జీలకర్ర, పసుపు, నిమ్మరసం, కరివేపాకు, కారం, ఇంగువ. మూంగ్ దాల్ రోల్స్ తయారు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మైదా, నెయ్యి, వాము, ఉప్పు కలిపేసి కొంచెం నీటితో తడిపేసి ముద్దలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యిని కరిగించాక జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ, నానపెట్టి వడకట్టుకున్న మూంగ్ దాల్, శనగపిండి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత దాంట్లో జీలకర్ర పొడి, పసుపు, కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా దించుకునే ముందు నిమ్మరసం, కొత్తిమీర చల్లుకొని ఈ మిశ్రమాన్ని చల్లనివ్వాలి. ముందుగానే కలిపెట్టుకున్న పిండిని థిక్గా రోటీలాగా ఒత్తుకొని అందులో మూంగ్ దాల్ మిక్చర్ని ఫిల్ చేసేసి కార్నర్స్కి కొంచెం తడితో రోల్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు.